క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నా విశ్వాసం ఎందుకు కథోలిక చర్చ్ మీద ఉందో కారణాలను చెబుతాను. ఇదేదో మత మార్పిడి లేదా సంఘ మార్పిడి కోసం చేస్తున్న ప్రయత్నం ఎంత మాత్రమో కాదు. నేనెందుకు ఒక విశ్వాసాన్ని నమ్ముతున్నాను అనేది నాకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నాకుంది, కానీ నా వంటి విశ్వాసమే ఉన్నటువంటి మరికొందరు సోదరులకు ఇది లేకపోవచ్చు. వారికి ఊతమిచ్చేందుకు, వారిని విశ్వాసంలో దృఢంగా నిలిపేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ వీడియో. ఇక ఆలస్యం చేయకుండా నేనెందుకు క్యాథలిక్ విశ్వాసాన్ని అనుసరిస్తున్నానో చెబుతున్నాను. మరి తర్వాత నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా ఇతర సంఘాల్లో ఉండవు, కేవలం కథోలిక సంఘంలో మాత్రమే ఉంటాయి అని గుర్తించాల్సిందిగా శ్రోతలకు మనవి. చిన్నప్పటి నుంచి నేను కథోలికుణ్ణి అయినప్పటికీ యాంత్రికంగా జపాలు చెప్పటం, పూజలో పాల్గొనడం నిత్యకృత్యం. అయితే ఒకనొక సమయంలో బైబిల్ చదివి దాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో ఆదివారం వస్తే అన్ని సంఘాలకు వెళ్ళి వాక్యాన్ని వినేవాడిని. నేను గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సో ఆ ఇంజనీరింగ్ పూర్తి చేసే టైంలో సెకండ్ ఇయర్లో నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు సత్తెనపల్లిలో ఉండేటువంటి ఒక 3-4 సంఘాలు, ఆదివారం వస్తే చాలు 3-4 సంఘాలకు వెళ్ళేవాడిని. అందులో మెయిన్ రోడ్డు మీదనే కొంచెం ఊరికి చివర క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. సో క్యాథలిక్ చర్చ్కి కొంచెం దూరంలోనే లూథరన్ చర్చ్ అని ఉంటుంది. ఆ తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఇంట్లో పెళ్ళికూతురు సంఘం అని చెప్పేసి ఒక సంఘం ఉండేది, దానికి కూడా వెళ్ళేవాడిని. ఆ తర్వాత అది ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడో గుర్తులేదు, కానీ ఊరు లోపల కొంచెం లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక LEF అని, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని ఇంకోటి ఉండేది, దానికి కూడా వెళ్ళేవాడిని. ఇది కాకుండా ఇంకో చర్చ్ కూడా వెళ్ళేవాడిని, దాని పేరేమిటో నాకు తెలియదు. ఒక చిన్న పాస్టర్ దాన్ని నడిపించేవాడు. సో ఈ విధంగా ఆ ఒక్క ఆదివారం రోజే 3-4 ఒక్కోసారి 4-5 సంఘాలకు కూడా వెళ్ళేవాడిని. ఒక సంఘంలో నేను కథోలిక శ్రీసభ నుంచి వచ్చానని తెలిస్తే చాలు, ఇక ప్రసంగం అంతా కూడా శ్రీసభ మీద రాళ్ళు వేయడంతోనే నిండిపోయేది. విగ్రహారాధన, ప్రసంగం ఉండదు, మరే మాత్రం పూజిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఊదిగడ్డలు వెలిగిస్తారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు, ఇదే నా మీ క్యాథలిక్ విశ్వాసం అని వాళ్ళందరూ ప్రశ్నిస్తుంటే నేనే ఆలోచనలో పడిపోయాను. ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలతో ప్రభావితమైనటువంటి నేను సంఘం మారడానికి డిసైడ్ అయ్యాను. అయితే ఏ సంఘానికి వెళ్ళాలనేటువంటి ప్రశ్న నాలో ఉదయించింది. సంఘం ఎలా ఉండాలి, సంఘ పరిధి ఏమిటి అనేటువంటి విషయాల్లో నేను గందరగోళం అవుతున్నటువంటి వేళ బైబిల్ గ్రంథమే దీనికి దిక్సూచి అని భావించి అధ్యయనం చేయడం ప్రారంభించాను. అందులో నేను కనుగొన్నటువంటి సత్యాలే నన్ను కథోలికుడిగా నిలబడేలా చేశాయి. నేడు శ్రీసభ పట్ల వ్యతిరేక భావన ఉన్నవారికి, నాడు నేనున్నటువంటి అయోమయ స్థితిలో ఉన్నవారికి కూడా ఇవి తప్పక మార్గం చూపిస్తాయి. ఇప్పటికే కథోలిక మార్గమును అనుసరిస్తున్నటువంటి వారి విశ్వాసాన్ని మరింతగా పెంపొందిస్తాయి. దీనికి నేను మొత్తంగా ఒక 10 విషయాలను నేను గుర్తించగలిగాను. ఆ 10 విషయాలను మీతో పంచుకుంటాను.